నామానికి స్తోత్రం కలుగును గాక. మహారాస్వరాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. మానవులైన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అలవాటును కలిగి ఉంటాం. కొందరు వాట్సాప్లో ఫ్రెండ్స్ ఏం మెసేజ్ పెట్టారని చూడటం వారు అలవాటు కలిగి ఉంటారు. మరికొందరు క్రికెట్ చూడడం వారు అలవాటు కలిగి ఉంటారు. మరికొందరు మూవీస్ చూడడం వారు అలవాటు కలిగి ఉంటారు. మరికొందరు పాటలు పాడడం అలవాటు కలిగి ఉంటారు. స్త్రీలైతే పట్టు వస్త్రాలు ధరించడం, నగలు అలంకరించుకోవటం, ముసలమ్మ ముచ్చట్లు పెట్టడం, సీరియల్స్ చూడడం అలవాటు కలిగి ఉంటారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి అలవాటు కలిగి ఉన్నారో చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 4:16 చదువుకుందాం. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. చదివిన లేఖన భాగంను మనం ధ్యానించుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున అలవాటు చొప్పున తాను మందిరంలోనికి వెళ్ళి ఎవ్రీడే అనుదినము తాను పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ప్రార్థిస్తూ జనులకు వాక్యంను బోధించేవారు. మనం ఆయన చూస్తూ ఉన్నట్లయితే దినదినము ఆయన మందిరమునకు వెళ్ళేవారు. అయితే భక్తులు కూడా మనం ఒక భక్తుని ధ్యానించినట్లయితే అపోస్తలైన పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నారు. ఆయన అలవాటు ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకోవడం, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడం, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడం, ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడం ఆయన అలవాటు చేసుకున్నారు. అయితే దానియేలు భక్తుని మనం చూసినట్లయితే ముమ్మారు అనుదినము ప్రార్థించే అలవాటు ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఎలాంటి అలవాటు కలిగి ఉన్నావు? నీవు ఎలాంటి అలవాటు కలిగి ఉన్నావు? లోకానుసారమైన అలవాట్లు కలిగి నష్టపోతూ ఉన్నావా? చింతిస్తూ ఉన్నావా? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె మనం కూడా ఆయన అలవాటు మన అలవాటుగా మార్చుకోవాలి. ఆయన వలె నీవు నేను అనుదినము మందిరమునకు వెళ్ళే అలవాటు కలిగి ఉండాలి, ప్రార్థించే అలవాటు కలిగి ఉండాలి, వాక్యము ధ్యానించే అలవాటు కలిగి ఉండాలి. భక్తులు ఆయన్ని పోలి నడుచుకున్నప్పుడు దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదించాడు. అలాంటి అలవాటును నీవు నేను కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేసుకుంటాడు. నిత్య జీవానికి వారసులు కలిగి ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి జీవితం కలిగి జీవించారో, ఎలాంటి వాడుక కలిగి జీవించారో, ఎలాంటి అలవాటు కలిగి జీవించారో, నీవు నేను అలాంటి అలవాటును కలిగి జీవించినప్పుడు, ప్రభుకి ఇష్టకరమైన జీవితాన్ని కలిగి జీవించినప్పుడు ఆయన కూడా మనల్ని బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు. ఇట్టి వాక్యము ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. అవును తండ్రి, భక్తులు ఎలాగైతే ప్రభా మిమ్మల్ని పోలి నడుచుకున్నారో, మీ అలవాటుగా మార్చుకొని జీవించారో ప్రభా, వారిని ఉన్నత స్థానంలో మీరు ఉంచి ఆశీర్వదించారయ్యా. మీ వలె మేము అనుదినము మా అలవాటు చెడు అలవాటు కాకుండా చెడు అలవాటును విసర్జించి మీరు మంచి అలవాటుని ఎలాగైతే కలిగి ఉన్నారో ప్రభా, మందిరమునకు వెళ్ళే అలవాటు, గ్రంథములు చదివే అలవాటు, ప్రార్థించే అలవాటునైనా మీ వలె మేము నడుచుకొని మా అలవాటు మీ అలవాట్లుగా ఉండేటట్లుగా సహాయం దయచేయండి. అలాంటి జీవితమును కలిగి జీవించి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించి వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.